హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు చిటీస్ హోమన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఇట్స్ బీన్ ఏ వీక్ అన్నమాట. వీడియోస్ అయితే అప్లోడ్ చేసి, వీడియోస్ చేయలేదు కూడా, అప్లోడ్ చేయడానికి కూడా ఏమీ లేవు. సో మేము ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత, ఒక 1 వీక్ ఉన్న తర్వాత మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మళ్ళీ నిన్నే వచ్చామన్నమాట, సండే రోజు వచ్చాము. ఈరోజు మండే. సో టైం వచ్చేసి అయితే ఎగ్జాక్ట్గా 9 అవుతుంది. ఫుల్ పనులు ఉన్నా చేయాల్సినాయి. ఇంకా మళ్ళీ బ్యాక్ టు స్కూల్ అన్నమాట. ఇంకొక 1 వీక్ ఉంది టైము. మళ్ళీ ఎక్స్టెండ్ అయినాయి హాలిడేస్ అనేవి, ఒక 1 వీక్. సో ఈలోపు స్కూల్కి కావాల్సినవి అన్నీ షాపింగ్ చేసుకోవాలి. బ్యాగ్, బుక్స్ అయితే కొన్నాము. ఇంకేమన్నా అవసరం ఉన్నాయంటే, పెండింగ్ ఉన్నాయంటే అవన్నీ కొనుక్కోవాలి. ఈరోజు అయితే చాలా పనులు ఉన్నాయి, ఎందుకంటే ఒక 1 వీక్ లేము మేము ఇంట్లో. సో ఇల్లంతా దుమ్ము దుమ్ము అయిపోయింది, అంతా క్లీన్ చేసుకోవాలి. అండ్ అచ్చు సైకిల్ ఈరోజు మేము పూజ చేయించాలి, ఈవినింగ్ చేపిస్తాము. అలా డాడీ ఆఫీస్కి వెళ్ళారు మార్నింగే, సో ఈవినింగ్ వచ్చాక చేపిస్తాము. అదంతా మీరు ముందు వ్లాగ్లో చూసుంటారు. సైకిల్ కొనుక్కున్నారు అచ్చు, కొత్తది అనుకోకుండా. అండ్ ఏమి లేవు, వెజిటేబుల్స్ ఏమి లేవన్నమాట. గ్రాసరీస్ అన్నీ తక్కువ తక్కువ ఉన్నాయి. సో నేను ఇప్పుడే జెప్టోలో ఆర్డర్ చేశాను, దోస బ్యాటర్ ప్లస్ ఇంకేవో 2 ఐటమ్స్. ఎట్లా వస్తే ఏంది చూద్దాం అనేసి. సో వచ్చాక మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ మీద, ఇంకా 6 మినిట్స్లో రీచ్ అవుతుందని. సో ఈజీ అన్నమాట. మనము జస్ట్ అన్నీ ఎట్లా ఆర్డర్ పెట్టుకుంటామో ఇది కూడా అంతే. నేను ఆర్డర్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ప్రోడక్ట్ డిస్కౌంట్ ఉంది, ప్లస్ మనము ఫుల్గా అమౌంట్ అయిపోయిన తర్వాత మనకి 50% ఐ మీన్ 50 రూపీస్ ఆఫ్ కూడా ఉంది. ఎక్కువైతే ఏం చేయలేదు, ఒక కర్డ్ ప్యాకెట్, దోస బ్యాటర్, టమాటా అయితే ఇందులో 57 ఉంది కేజీ. మామూలుగా బయట చూస్తే 80, 90, 95 ఉంది. సో ఈ 3 మాత్రమే ఆర్డర్ చేశాను. ఎట్లా వస్తే ఏందో చూసిన తర్వాత ఫర్దర్గా ఆర్డర్ చేసుకోవచ్చు కదా అని. మరి వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయో లేదో తెలియదు, ఫస్ట్ టైం నేను జెప్టోలో ఆర్డర్ చేయడము. సో వితిన్ 10 మినిట్స్ అని చూపించింది, ఇంకా 4.5 మినిట్స్ ఉంది అంతే. చూద్దాం టైంకి వస్తుందా. టైంకి వచ్చినా రాకపోయినా పర్లేదు, ఒక 5 మినిట్స్ అటుకెళ్ళినా పర్లేదు. కానీ అరైవ్డ్ అని వచ్చింది. సో చూద్దాం ఎట్లా వస్తాయి. ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ, మనకి డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది స్క్రీన్ మీద. ఎట్ యువర్ డోర్ స్టెప్ అని, అరైవింగ్ అని, అట్లా ఎవ్రీ మినిట్ అప్డేట్ అనేది ఉంటుంది. సో నాకైతే తొందరగానే వచ్చింది. క్విక్గా తీసుకోవడానికి సరుకులైనా ఏవైనా ఇన్స్టెంట్గా. నేను సేమ్ డే నైట్ 11 ఏమో ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ చే, చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చింది. వితిన్ 6 మినిట్స్లో అనుకుంటా, 6 to 8 మినిట్స్ మధ్యలో వచ్చేసింది. ఒక మంచి ఏమంటారు పేపర్ బ్యాగ్ ఉంటుంది కదా, 10 మినిట్స్ అని రాసింది కదా డెలివరీ. సో ఈ పేపర్ బ్యాగ్లో వచ్చింది. ప్యాకేజింగ్ కూడా బాగానే వచ్చింది, మంచి ఒక పేపర్ బ్యాగ్లో మనకి ఐటమ్స్ అనేది వేసి ఇచ్చారు. కర్డ్ కూడా ఏం లీక్ అవ్వలేదు, టమాటాలు కూడా మంచివే ఫ్రెష్వే ఇచ్చారు. సేమ్ బ్యాటర్ కూడా అంతే. నేను ఈ బ్యాటర్ తీసుకోవడం అయితే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు తీసుకొని అదే ఇలాంటి బ్యాటర్ కొని చేయలేదు. సో ఎట్లా వస్తే ఏంది అనుకుని ఉండే. ఎప్పుడన్నా మనకి ఎమర్జెన్సీ కావాలంటే తెప్పించుకోవచ్చు, 10 మినిట్స్ లోపే వచ్చేస్తుంది మనకి. ఏమైనా వంటకి ఏమైనా తక్కువ పడ్డా కానీ, ఏమన్నా ఎమర్జెన్సీ ఏమైనా అవసరం ఉన్నా కూడా, రిలేటివ్స్ అట్లా వస్తున్నప్పుడు తెప్పించుకోవచ్చు. 10 మినిట్స్ లోపే వచ్చేస్తుంది, ప్లస్ డిస్కౌంట్ కూడా బాగానే ఉంది. అంటే మనము ప్రైస్ చూసుకొని ఆర్డర్ చేసుకోవాలి, మనకి ఏవి తక్కువ రేటు ఉన్నాయనిపిస్తే అవి ఆర్డర్ చేసుకోవచ్చు. నాకు 50 రూపీస్ ఏదో ఆఫ్ కూడా వచ్చింది, నేను మీకు ముందు స్క్రీన్లో చూపించాను కదా. ఈ 3 కలిపి కూడా నేను చూపించాను స్క్రీన్ ఎంత అయిందని. అందుకే జస్ట్ నాకు ఇవే ఎమర్జెన్సీ ఉండే, ఇవే అవసరం ఉండే, అందుకే ఇవే తెప్పించుకున్నాను. కంపేర్ చేసుకొని బయట రేటు కూడా వేరే దాంట్లో ఎక్కువ ఉంది టమాటో. సో ఇది చూడగానే తక్కువ అనిపించింది, సో ఇందులో ఆర్డర్ చేశాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 99 అబోవ్ ఆర్డర్ చేస్తే మనకి ఫ్రీ డెలివరీ ఉంటుంది. సో ఆబ్వియస్లీ 99 ఎలాగో అవుతాయి, ఎందుకంటే ఏవో కొంచెం అనేది తెప్పించుకుంటాం కాబట్టి. సో స్టే ట్యూన్.
చూద్దాం దోశ ఎట్లా వస్తుందో ఏందో. ఫస్ట్ టైం కాబట్టి అంటే వాటర్ అందులో ఎంత మిక్స్ చేయాలి లేకపోతే కన్సిస్టెన్సీ ఎట్లా ఉంటుంది నాకైతే ఐడియా ఏం లేదు. కొన్ని వాటర్ మాత్రమే యాడ్ చేశాను. నాకు ఎప్పుడైనా ఇంట్లో చేసుకునేది తెలుసు అన్నమాట. ఇవి ఉంటాయని తెలుసు బట్ ఎట్లా ఉంటుంది టేస్ట్ మంచిగా వస్తాయా రావా అవన్నీ ఐడియా లేదన్నమాట. సో పర్లేదు మేమైతే వేసుకున్నాము బాగానే వచ్చాయి. ఇంకా చట్నీ అట్లా ఏం చేయలేదు. మామూలుగా రెగ్యులర్గా మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా దాంతో పెట్టుకొని తినేసాము. బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా తర్వాత సమ్మర్ హోంవర్క్ ఉండే అచ్చుకి ఇక్కడ మేము చెయ్యలేదు, బాగా తిరగడంలో బిజీ అయిపోయాము. వర్క్ ఇచ్చిన ఆల్మోస్ట్ 1-1.5 మంత్ అయిపోయింది. కొద్దిగా చేసామంతే ఇంకా బాగా చేయలేదన్నమాట. టేబుల్ బుక్ ఒకటి ప్రిపేర్ చేయమన్నారు 1-10 టేబుల్స్. సో వాడు పేపర్ బుక్ లాగా చేసుకున్నాడు. నేను టేబుల్స్ రాయడానికి లైన్స్ అనేది కొట్టిస్తున్నాను, వాడే రాసుకుంటాడు. ఇంకా కొన్ని టేబుల్స్ వస్తాయి కొన్ని రావు. సమ్మర్లో కూడా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలని వర్క్ ఇచ్చారు బట్ తిరగడానికి టీవీ చూడడానికి ఎక్కువ సేపు పడుకోవడానికే అచ్చు టైం అంతా స్పెండ్ చేశాడు. పెద్దగా ఏం చేయలేదు హాలిడేస్లో. ఇంకా హాలిడేస్ ఇచ్చింది అందుకే హాలిడేస్లో కూడా బుక్స్ తీయమంటే వాళ్ళు అస్సలే తీయరు. ఈ బుక్ అయితే ఎప్పటికీ చదువుకోవడానికి ఉంటుంది, ఎక్కడో పడేస్తాడు కానీ ప్రిపేర్ చేయమన్నారు కాబట్టి చేసుకున్నాడు. ఇక్కడ మీకు ఇంకొక టేబుల్ బుక్ చూపిస్తాను చూడండి. ఇవి నా చిన్నప్పుడు ఉండేవి, గణిత బోధిని అని. ఊరికి వెళ్ళినప్పుడు కూడా మావాడు లాస్ట్ ఇయర్ దసరా అప్పుడే కొనుక్కున్నట్టున్నాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఊర్లో దొరికితే బాగుంటాయి. దీంట్లో అన్ని టేబుల్స్ ఉంటాయి ప్లస్ తెలుగు అన్నీ ఉంటాయి అన్నమాట. పద్యాలు అవి మంత్స్ కానీ ఇయర్స్ కానీ ఇంకా మినిట్స్ అట్లా అన్ని రకరకాల పిల్లలకు కావాల్సిన మ్యాథ్స్లో అన్ని అవసరమైనవి అన్నీ ఉంటాయి. సో తెలుగు అయితే చదవడం రాదు బట్ చెప్తేనైనా వింటాడు, టేబుల్స్కి యూజ్ అవుతుందని కొనుక్కున్నాడు. ఇంకో చిన్న టేబుల్స్ బుక్ ఉంటుంది, ఇది ఉంటుంది. ఇంకోటి యాక్టివిటీ ఏదో ఉంది, దానికోసం కొన్ని కట్ చేసేది ఉంది, ఓల్డ్ బుక్స్లో కట్ చేసుకుని వెతుక్కుంటున్నాడు. కొన్నిట్లలో నేను హెల్ప్ చేస్తాను, కొన్నిట్లలో హెల్ప్ చేయను. చాలా వరకు చేసుకుంటాడు, ఏదైనా డౌట్ వస్తే మాత్రం అడుగుతాడు. ఇంకా ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా తర్వాత లంచ్ అట్లా చేసి పనులు చేసుకొని ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంకా సైకిల్ అది క్లీన్ చేసుకొని పూజ చేయించుకోవాలి. సైకిల్ పైన ఇదంతా పేపర్ ఉంటుంది కదా అదంతా కట్ చేస్తున్నాడు అచ్చు ఇక్కడ. అదంతా తీసేసి కొంచెం క్లీన్ చేస్తే పూజకు రెడీ అన్నమాట అచ్చు సైకిల్. మేము ఒక కారు తప్ప ఏ వెహికల్ కూడా పూజ చేయించుకోలేదు, ఏ వస్తువులు కూడా పూజ చేయలేదు మేము. ఇంకా మాకు అట్లనే అయిపోయింది అనమాట, అన్నీ నార్మల్గా వాడుకోవడమే. ఈవెన్ నా బైక్ కూడా నేను పూజ చేయించుకోలేదు. అప్పుడున్న సిచ్యువేషన్స్ అలాంటివి. అచ్చుకి ఇంట్రెస్ట్ ఉండే అనమాట పూజ చేయించుకోవాలని. సో అక్కడ మా నాన్న వాళ్ళు కూడా చెప్పారన్నమాట, పూజ చేయించుకున్నాక తొక్కు అంటే ఇంక అదే పట్టుకున్నాడు, పూజ చేయించుకున్నాకనే తొక్కుతాను పూజ చేయించుకున్నాకనే తొక్కుతానని. ఇంటి ముందే గుడి కాబట్టి మాకు తీసుకొని వెళ్తున్నాం నేను అచ్చు. అండ్ ఏంటంటే మేము ఇది లిఫ్ట్లో పడుతుందో పట్టదో, పట్టకపోతే కిందనే పెట్టేద్దాం అనుకున్నాము. సెల్లార్లో పెట్టేసి చైన్ అదనేసి లాక్ ఇద్దాం అనుకున్నాము బట్ ఎగ్జాక్ట్గా లిఫ్ట్లో పట్టింది. ఇంకా కొంచెం అయినా కూడా లిఫ్ట్లో పట్టకుండా ఉండే అనమాట, అంత కరెక్ట్గా ఫిట్ అయిపోయింది లిఫ్ట్లో. కొంచెం ఇట్లా హ్యాండిల్ ఉంటుంది కదా ముందు, అది కొంచెం బెండ్ చేసి అంటే మొత్తం టర్న్ చేసి పెట్టుకుంటే లిఫ్ట్లో ఎగ్జాక్ట్గా సరిపోతుంది. కింద అంటే అంత సేఫ్టీ ఉండదు, ఏముండదు, మళ్ళీ దుమ్ము పడుతుంది, అదంత పెద్ద కథ. లిఫ్ట్లో పడితే బాగుండు అనుకున్నాం కానీ ఎగ్జాక్ట్గా పట్టింది. ఇక్కడైతే మాకంటే ఒక గ్రిల్ ఉంది కాబట్టి కొంచెం లోపల వేసేసుకుంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఇంకా లేకపోతే ఊరికే చూసుకోవాలి ఉందా లేదా కింద అనేసి. ఇంకా మళ్ళీ దానికి తాళం పెట్టాలి, తాళం దాచిపెట్టాలి, ఊరికి తొక్కుతానప్పుడు మేము వెళ్ళి తాళం తీయాలి, ఇవన్నీ పెద్ద తతంగం. ఇంక ఇక్కడ గుడికి అయితే వచ్చేసాము. ఫస్ట్ దర్శనం చేసుకొని ఆ తర్వాత సైకిల్ పూజ చేయించుకుంటాము. వచ్చి వాళ్ళ నాన్న బయట మాట్లాడుతున్నారని నేను వచ్చి వెయిట్ చేస్తున్నాము ఇక్కడ.
ఇంతకుముందు అయితే చాలా వ్లాగ్స్లో మీరు టెంపుల్ని చూసే ఉంటారు. అంటే కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. ముగ్గులు వేశారు, ప్లస్ ఇది సైడ్ అది ఉంది కదా గ్రిల్ లాగా, అది పెట్టారు కొత్తగా. ఫస్ట్ అయితే గుళ్ళకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మనం పూజ చేయించుకుందాము. చుట్టూ గుడి చుట్టూరా ఉన్నాయన్నమాట ముగ్గులు, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపించింది చూపిస్తున్నాను అన్నమాట. ఇవి కూడా అంతే, ఈ హనుమాన్ చాలీస కానీ ఈ వెంకటేశ్వర సుప్రభాతం ఇవన్నీ ఉంటాయి కదా, గోవింద నామాలు ఇవన్నీ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిపైన రాసి పెట్టారనమాట. ఆ తర్వాత ఇక్కడ ఏ వెహికల్కి ఎంత టికెట్ అవన్నీ ఉన్నాయి. మాది సైకిల్ కాబట్టి 51 రూపీస్ టికెట్. మాకు ఎవ్రీడే సౌండ్ బాగా వినిపిస్తుంది మంచిగా, గోవింద నామాలు కానీ గుళ్ళో పెట్టిన మ్యూజిక్ అవన్నీ బాగా వినిపిస్తాయి అన్నమాట. అచ్చు టికెట్ తెచ్చుకున్నాడు వెళ్ళి. ఏం పెద్దగా ఏం పట్టవు, దీనికి ఏముంటాయి బండే కారు అయితే పెద్ద పూలదండ గుమ్మడికాయ అవన్నీ పెద్ద వస్తువులు ఉంటాయి. దీనికైతే అది కట్టే దారం ఉంటుంది కదా మామూలుగా, ఆ దారం ఒకటి, ఇంకా ఒక చిన్న పూలదండ, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అంతే. ఇంకా వాడికి తొక్కడం రావట్లేదు, అంటే ఇది కొంచెం హైట్ ఉంది కదా, తొక్కుతాడు బట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ప్రాబ్లం అవుతుందన్నమాట. ఎక్కే అదే స్టార్టింగ్ ట్రబుల్, ఎండింగ్ ట్రబుల్ ఉందన్నమాట. ఫస్ట్ పట్టుకోవాలి, ఎండింగ్ పట్టుకో. అవును ఇస్తాడు దేవుడు పక్కగా, నువ్వు అన్నం ప్రసాదం పెట్టట్లేదు తరువా వాళ్ళు ఆయనే వెళ్ళాలన్న. నీకు ఈ మధ్య రావట్లేదు, అప్పుడు బాగా వచ్చేవాడు. ఈ మధ్య గ్రహాలు బాగలేవు, అచ్చు బాగానే ఈవినింగ్ అట్లా వెళ్తుంటాడు కాబట్టి పంతులు కొంచెం వాళ్ళు బాగా తెలిసి ఉంటారు అనమాట. ఇంకా బాగా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళతో ఎవ్రీడే. ఇంకా సమ్మర్లో తగ్గింది కానీ ఇంతకుముందు అయితే ఎవ్రీడే ఈవినింగ్ వెళ్ళేటోడు. ఇంకా ఇప్పుడు ఊర్లోకి అటు ఇటు తిరుగుడు కాబట్టి 1-2 మంత్స్ నుంచి వెళ్ళలే కానీ, లేకపోతే రెగ్యులర్గా వెళ్ళేటోడు ఈవినింగ్ టైంలో. శ్రీ శ్రీనివాస బ్రహ్మణ యజమానస్కేపుతుశ్చక్రవాహన వినియోగ యోగ్యతాశక్త్యర్థాగత స్వామికి నమస్కారం చేసుకోరు అటు నుంచి ఇక్కడే దండం పెట్టుకుని రా. యథాశక్తి పూజాంచకరిష్కే ధ్యాజామి ధ్యానస్వర్పయామి వేస్తుంది అక్కడ. ధ్యానమావాహన సర్వోపచారార్థ పుష్పాన్ని సమర్పయామి అన్న కాసి పూలు చెప్పాడమ్మ. హరిహర బ్రహ్మ అక్కడ వేసి అక్కడ ఇక్కడ హరిహర బ్రహ్మాది విశ్వే విదాంబార్ శ్రీ పంకజ వృత్తాం సదాశక్తి అమృతాం దీప్తాం లోక సౌఖ వినాశ నమామి ధర్మ.
అన్నీ తెలిసినట్టు పూజ చేస్తున్నాడు. పూజ చేయడం అంటే ఇష్టమే. నేను దీపం ముట్టించినప్పుడు కూడా అంతే, స్నానం తర్వాత చేద్దు అన్నా కూడా లేదు లేదు, ఇప్పుడు దీపం ముట్టిస్తావు కాబట్టి నేను కూడా అని టక్కన స్నానం చేస్తాడనమాట. ఈ మ్యాచ్ బాక్స్తోని అగర్బత్తులు అంటించడము, లేకపోతే హారత్ కర్పూరం అంటించడము, ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ వాడికి. ఏదేమైనా అగర్బత్తులు అయితే ఇంట్లో కూడా వాడే వెలిగించాలి, పండగలైనా మామూలుగా దీపం ముట్టించినప్పుడైనా. చేస్తాడు కొన్ని ఇంట్రెస్ట్గా బాగానే, ఇంకా వాడి సైకిల్ కాబట్టి చేసుకుంటున్నాడు. లేకపోతే మాకేమైనా హెల్ప్ చేయమంటే వాని ఆటనే ఆట, వాడేం హెల్ప్ చేయడు కానీ వాని కోసం కాబట్టి చేసుకుంటున్నాడు. అన్నీ మాకు ఇక్కడ దొరుకుతాయి. టెంపుల్ ఉన్నందుకు పక్కనే పూల షాప్ ఉంటుంది, ఎదురుగానే పూజా సామాన్ షాప్ ఉంటుంది. ఇదే కాదు, ఏదైనా సరే హోమాలైనా లేకపోతే ఏమన్నా పూజలు చేయించుకోవాలన్నా వ్రతాలు లేకపోతే అలాంటివి ఏమన్నా ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా ముందు షాప్లోనే దొరుకుతాయి. పక్కనే పూల షాప్ ఉంటుంది, ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ పూలు పెడతారు, సో మాకు దొరుకుతాయి అన్నమాట, పెద్ద ఇబ్బంది ఏం లేదు. నేను కూడా గుడికి రాక చాలా రోజులు అవుతుంది, సో యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాక నేను హుండీలో వేద్దామని మొక్కుకున్నాను అనమాట. వేయాల్సింది చాలా రోజుల క్రితమే వేయాల్సింది, బట్ ఇంకా సమ్ రీజన్స్ వల్ల వెళ్ళలేదు. మంచిగా ఉన్నప్పుడేమో ఊర్లో ఉండే అనమాట. ఇంకా మొత్తానికి ఈరోజు కూడా గుడికి వచ్చాం కదా అచ్చు సైకిల్ పూజ కోసం అనేసి, ఇంకా ఆ పని కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఆ డైరెక్షన్ లో ఇట్లా తిప్పాలి, డైరెక్షన్ ఈ చేలో పట్టుకొని ఇట్లా స్లోగా ఇట్లా దుల్పు, సైడ్ కి ఇట్లా దుల్పు నానా. ఓకే ఓకే, ఎదురుగా కొట్టు, గట్టి కొట్టు, యు కెన్ కొట్టు బాబు, మంచిగా చూసి మంచిగా కొట్టు, చాలే చాలే వద్దు ముట్టుకోకిల్లు తొక్కు పట్టుకో నువ్వు. ముందే ఎక్కుతావా ఫస్ట్? నీకు అందుతలేదు కదా, ఇక్కడ నుంచి పైకి ఎక్కాలి, చెప్పలే నీకు. ఎల్లు కొంచెం ముందుకి, ఇంట్లో దొక్కినావు నిన్న దొక్కినావు అది. ఇంకా హుండీలో అయితే డబ్బులు అయితే వేసేసుకున్నాను పూజ అంతా అయిపోయిన తర్వాత. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.